Andhra Pradesh lo sthanika samsthala ennikala nepadyamlo Telugu Desam party ki varsaga gatti chocolate meeda chocolate tagultunnayi ee nepadyamlone taajaga okke roju Telugu Desam party nunchi iddaru senior netalu YCP loki jump ayyaru aa iddaru evaru ante Telugu Desam party ki chendina maji MLA lu prastham iddaru YCP kanduva kappukunnaru anedi chala clear ga ardhamavutundi ikkada YCP ki కంచుకోటైన రాయలసీమలో ప్రధానంగా కర్నూలు జిల్లా నందికొట్కూరులో టీడీపీకి ఒక పెద్ద షాక్ తగిలింది నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య ఇప్పుడు వైసీపీలో చేరారు ఆయన గతంలో వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి జంప్ చేశారు ఇప్పుడు ఆ పార్టీలో లైఫ్ లేదు అనే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి వైసీపీ గూటికి చేరిపోయారు ఇదే టైంలో వైఎస్ఆర్సీపీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువ కప్పుకోవడం జరిగింది అయితే నియోజకవర్గంలో ఐజయ్యతో పాటు పలువురు టీడీపీ మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు వీళ్ళందరూ కూడా పార్టీ మారారు జగన్ గారి పార్టీలో చేరిపోయారు అలాగే మరొక షాక్ ఏంటంటే ఉత్తరాంధ్రలోని విశాఖలో విశాఖ ఉత్తరాంధ్రలో ఒక గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎలాగైనా గ్రేటర్ విశాఖపై వైసీపీ జెండా ఎగరవేయాలి అని చెప్పి ఇప్పటికే ఒక దృఢమైన నిశ్చయంతో ఉన్నారు వైసీపీ నేతలు అలాగే విజయసాయిరెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది మొన్న అయితే ఈ క్రమంలోనే గాజువాక మాజీ ఎమ్మెల్యే తెప్పల గురుమూర్తి రెడ్డి ఈయన కూడా విజయసాయిరెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరారు స్థానిక ఎన్నికల సందర్భంగా గురుమూర్తి రెడ్డి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుంది అని చెప్పి విజయసాయిరెడ్డి గారు మాట్లాడడం ఇదే విశాఖలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఇప్పటికే వైసీపీలో చేరిపోగా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సైతం వైసీపీ వైపే చూస్తున్నారు అనేది ప్రచారం ఆయన కూడా రేపు మాపో చేరిపోతారని ఏదేమైనా మొత్తానికి ఈ వేగం ఈ జోరు ఈ వలసలు జోరు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ అసలు కనిపిస్తుందా కనుమరుగవుతుందా అనేదే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న టీడీపీకి కనీసం క్యాడర్ అయినా మిగులుతుందా లేదా అనేది మొత్తం మీద ఒకే రోజు ఇద్దరు సీనియర్లు జంప్ అయిపోవడం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక కోలుకోలేని దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి